ఆకాశం టీవీకి స్వాగతం. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారని ఓ ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ల నుంచి తప్పించుకొని బాధిత విద్యార్థి హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు ఫోన్లో వివరించారు. హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి సూర్యాపేట వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇంటి నుంచి జనవరి 1 రోజు రాత్రి హాస్టల్కు చేరుకున్న అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 20 మంది విద్యార్థులు తమ గదిలోకి రమ్మని అతడి దుస్తులు విప్పించి సెల్ఫోన్లో వీడియో తీశారు. అప్పటికే మద్యం తాగి ఉన్న వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతనికి గుండు గీసేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు విద్యార్థి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం తనకు జరిగిన అవమానాన్ని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువకుడి తండ్రి 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు 25 మంది సీనియర్లపై కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ అధికారులు కూడా స్పందించి విచారణ కమిటీని నియమించారు. జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పందించారు. ర్యాగింగ్ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనపై కమిటీని ఏర్పాటు చేశామని, ఈ రోజు మధ్యాహ్నానికి రిపోర్టు వస్తుందని, రిపోర్టు రాగానే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక్కడ కాలేజీలో అనేది మా రెడ్డి హాస్టల్ ఉంటున్నాం సార్. మేము ఇప్పుడైతే అకామిడేషన్ లేక అక్కడే ఉంటున్నాము. ఇక్కడ అనేది డైలీ ఒక రోజుగా సార్ ఎవ్రీ డే ర్యాగింగ్ అనేది జరుగుతున్నది. ఈ ర్యాగింగ్ అనేది వాళ్ళు కేవలం ఒక ఇంటర్యాక్షన్ అనే పేరుతోటి అదే ముసుగులో ర్యాగింగ్ అనేది చేస్తున్నారు సార్. వాళ్ళు మేనేజ్మెంట్ అడిగినా వాళ్ళు సే ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ అని చెప్తున్నారు, కానీ అది ర్యాగింగ్ అంటే నార్మల్ ర్యాగింగ్ సార్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ర్యాగింగ్ అంటే నార్మల్గా అన్ని మెడికల్ కాలేజెస్లో ఉండొచ్చు, అది ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు, కానీ ఇక్కడ జరిగేది మాత్రం చాలా ఘోరం. అది ఎటువంటిది అంటే మొత్తం ఫిజికల్లీ మెంటలీ టార్చర్ సార్. అది ప్రతిరోజు జరుగుతూనే ఉంది, కానీ ఎవరు బయట చెప్తలేరు. మళ్ళీ ఇన్ని రోజులు ఏమైంది ఎవరు చెప్తలేరు అంటే అందరు దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సీనియర్స్. వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు. అంటే ఒకవేళ చెప్పారనుకో వాళ్ళని టార్గెట్ చేసి నెక్స్ట్ డే ఏం చేస్తారనే భయం. ఇప్పుడు నన్ను ఒక అతను నన్ను పిలిచాను. నాది ఒక ఇన్సిడెంట్ అయింది సార్. జనవరి 1కి నేను ఒక హైదరాబాద్ టు సూర్యాపేటకి రావడం జరిగింది. సూర్యాపేటలో నుంచి ఇప్పుడు నేను 8:30కి నేను హాస్టల్లో రెడ్డి హాస్టల్లో డిన్నర్ చేశాను సార్. 8:30కి డిన్నర్ చేసిన తర్వాత 9 మధ్యలో నా సీనియర్ పిలిచారు సార్. అక్కడ రూమ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆల్కహాల్ విత్ బాటిల్స్, 1 లీటర్ బాటిల్స్, మొత్తం లీటర్ బాటిల్స్, టమ్స్ ఆఫ్ బాటిల్స్, అంటే మొత్తం తాగుతూ మత్తులో ఉన్నారు సార్ అందరూ, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎవ్రీ వన్. నాకు ఇదే డౌట్లు ఉండి నేను మళ్ళీ రూమ్కి వెళ్ళాను సార్. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు యూనిఫామ్ చేంజ్ చేసుకోరామన్నారు సార్. నాకు మొత్తం ఫార్మల్ వేసుకొని షూస్ వేసుకొని రావాలంట సార్. నేను అక్కడ వెళ్ళంగానే నాకు తప్పటికి టెన్షన్ ఫీల్ అయ్యింది, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి నేను ఫోన్లో రికార్డ్ అనేది ఆన్ చేసుకొని వెళ్ళడం జరిగింది సార్. రూమ్కి ఫోన్లో రికార్డ్ ఆన్ చేసి వెళ్ళినందుకు అక్కడ నేను దొరికాను సార్. అది రికార్డ్ తర్వాత వాళ్ళు నా ఫోన్ తీసుకున్నారు, నా పర్సనల్ ఉంది ఓపెన్ చేయదన్నా కూడా నా పర్సనల్ విషయంలోకి ఫోన్లు ఓపెన్ చేసి రికార్డ్ వాళ్ళకి ఎట్లా దొరికింది సార్, రీసెంట్కి వెళ్ళంగానే రీసెంట్ యాప్లో రికార్డ్ దొరికింది, రికార్డు విన్నారు. వినినందుకు 2 అవర్స్ సార్, యాక్చువల్లీ 1.5 to 2 అవర్స్ టైం తెలియదు, 1.5 to 2 అవర్స్ టార్చర్ పెట్టారు సార్. ఎంత టార్చర్ అంటే నన్ను ఉన్నంతసేపు మోకాలపైన నించున్నాను సార్. ఉన్నంతసేపు అందులో ఎంతసేపు అవుతానో అంతసేపు మోకాలపైననే నించొని ఉన్నాను. అది నార్మల్ టార్చర్ కాదు. వాళ్ళు ఇట్లా జుట్టు అంటే నేను లెవర్నింగ్ కూడా ఇస్తలేదు, నేను చూసుకుందామన్నా కూడా లెవర్నింగ్ ఇస్తలేరు. 30 మంది ఉన్నారు సార్, 25 నుంచి 30 మంది. రూమ్ డోర్ ఆఫ్ చేసేసి రూమ్ గోళం పెట్టేసి కిటికీలు బంద్ చేశారు. స్మోక్, ఫుల్ స్మోక్. నాకు ఆ స్మోక్ అనేది కూడా పడదు, అది నర్వస్ అయిపోయింది. అప్పటికీ అక్కడ పడిపోతుండే వేరే ఇంకొక తను ఎవరు ఉన్నా కానీ అక్కడనే పడిపోయేటోడు. వాళ్ళ మాటలు ఎట్లున్నాయి అంటే వీళ్ళు పొద్దుగాల వరకు వేసేసుకున్నా, మీరు ఎట్లయినా చేసుకున్నా, మీరు బయటికి పంపించేది లేదు, నాకు అందులోకి వెళ్ళి బయట పడాలి. వాళ్ళు ఒక జుట్టడ్డం వచ్చి నా గుండెకి కేసాన్ని ట్రిమ్మర్లో రెడీ చేసుకున్నారు సార్. దే ఆర్ అన్కాన్షియస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఫుల్లీ ఆల్కహాల్, ఫుల్ హై లెవెల్ ఆల్కహాల్లో తీసుకున్నారు, అన్కాన్షియస్. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ఫస్ట్. ఇంకా అది చేసేస్తామన్నారు. నాకు టాయిలెట్ వాష్రూమ్ అనే పేరుతో బయటికి వెళ్దామని చాలా ట్రై చేశారు సార్. ఇంతగానో బతిమంది కానీ ఎవరు బయటికి వెళ్ళనియలేరు. బయట డ్రమ్ ఉంది, డ్రమ్లోనే పోసుకోమని చెప్పారు సార్. అక్కడ నుంచి బయటికి వెళ్ళనియలేరు. ఇంత మెంటలీ టార్చర్ మ్యాన్ హోల్డ్ చేస్తున్నారు సార్. అక్కడ నుంచి నాకు మాట నా ఫోన్ తీసేసుకున్నారు, లాగేసుకున్నారు. ఈ నిన్న జరిగిన ఈ ర్యాగింగ్ సంఘటన, సూర్యాపేట మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో జరిగిన సంఘటనకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎమ్మటే మా డాక్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళాము. మా వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు తీసుకు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారండి. పేరెంట్స్కి అబ్బాయిని అప్పచెప్పారు. సో తర్వాత వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని మేము కమిటీని 4 HOD కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ వాళ్ళని విచారణ జరిపి వాళ్ళ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారము ఇప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటాము తప్పకుండా. ఈ రిపోర్ట్ చేసి మా హైయర్ అథారిటీస్కి పంపిస్తాము. సో అది ఈరోజు రేపట్లో పూర్తయిపోతుందండి. సో ఇది
ఈ కాలేజ్ ఇంతవరకు మంచి తాటి మీద నడుస్తుంది మాది ఈ ఒక సంఘటన కూడా మేము ఏది కాకుండా ఎవరైనా కూడా ఉన్నా కూడా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కమిటీ ప్రకారము నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఒకటో రోజు రాత్రి ఒకటో తారీఖు నాడు నైట్ మెడికల్ హాస్టల్ అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ లో మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్ వేరువేరుగా ఉన్నాయి ఆ ప్రైవేట్ బిల్డింగ్ లో హాస్టల్ నడుస్తుంది ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ర్యాగింగ్ చేస్తున్నట్టు 100 డయల్ కి వచ్చిన ఫోన్ బై మన పోలీస్ వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇక్కడ ఏం జరగలేదు అంత కామన్ మా మాములే ఉందని చెప్పి అన్నారు కాకపోతే ఒక అబ్బాయిని రెస్క్యూ చేయడం జరిగింది ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వస్తుంది వాళ్ళ పిటిషన్ ఇస్తానని చెప్పని నిన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది ర్యాగింగ్ చేసేస్తానని చెప్పని అట్టి ర్యాగింగ్ పిటిషన్ మీద కేసు రాత్రి నిన్న నైట్ కేసు చేసి వాళ్ళలో ఐదుగురిని ఆ అబ్బాయి ఐడెంటిఫై చేశాడు ఐదుగురి పేర్ల మీద వాళ్ళ ఐదుగురిని పికప్ చేసి వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దట్స్ బీంగ్ టేకింగ్ కేర్ బై మై ఐఓ ఇన్స్పెక్టర్ ఈ విషయం నాకు నోటీస్కి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ హాస్టల్కి వెళ్ళాను వెళ్ళేసరికి మా ఇన్స్పెక్టర్ గారు మా డిఎస్పీ అక్కడ విచారణ చేస్తున్నారు వాడు విచారణ చేసిన వాటిని అన్నింటిని కూడా నేను పరిశీలించి వారికి తదనుగుణంగా వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటని చెప్పని డిస్కస్ చేసి నేను ఆ అబ్బాయికి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఎందుకంటే అబ్బాయి మనం కంటిన్యూ అవ్వాలి కాబట్టి భయపడతారని చెప్పని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి పొలిషన్కి వచ్చి ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒక రకంగా ధైర్యం చెప్పడము ఓకే అండ్ అలాగే ఈ కేసులో ఇప్పటికీ ఐదుగురు పేర్లు ఎఫ్ఐఆర్లు వచ్చాయి ఐదుగురిని కూడా పికప్ చేశారు సో మిగిలి ఇంకా చాలా ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పని ఆ అబ్బాయి నాతో చెప్పడం జరిగింది దాని మీద ఐడెంటిఫై చేయించమని చెప్పాను ఆ అబ్బాయితో నేను ఐడెంటిఫై చేయించి ఇంకెవ్వ ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమంది మీద ఎంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఎంతవరకు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందో లైక్ మెంటల్ హెరాస్మెంటా ఫిజికల్ హెరాస్మెంటా ఓకే ఎసాల్ట్ ఫిజికల్ అసాల్టా మెంటల్ అసాల్టా ఏ విధంగా అయితే ఆ విధంగా ప్లస్ ఆల్రెడీ మేము దిస్ ఈస్ బీయింగ్ ద ఫస్ట్ కేస్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ 1/2022 ఓకే అండ్ వీ హవ్ ఆల్రెడీ రిజిస్టర్ కేస్ ఇన్ 448 అండ్ 323 504 506 అండ్ సెక్షన్ 4 ఆఫ్ క్లాస్ 3 ఆఫ్ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ తెలంగాణ స్టేట్ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కేసు రిజిస్టర్ చేశాము ఫర్దర్గా ఎంతమంది స్టూడెంట్స్ ఐడెంటిఫై అయితే ఆ అబ్బాయి ఐడెంటిఫై చేస్తే విక్టిమ్స్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళు ఏ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో ఏ లీగల్ సెక్షన్స్లో వాళ్ళకి ఏ లీగల్ సెక్షన్స్లో వాళ్ళు వర్తిస్తాయో వాటి లీగల్ సెక్షన్స్లో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయరు చట్టరీతి చర్య తీసుకుని అవుతుంది బేసికల్గా మనకు ఇలాంటి ర్యాగింగ్స్ చాలా ఈ మధ్యకాలంలో అక్కడ వినలేదు అంటే ర్యాగింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెరిగిన తర్వాత చాలా వరకు తగ్గిపోయాయి నేను కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే బేసికల్ దిస్ కాలేజ్ బీయింగ్ ఏ న్యూ కాలేజ్ కొత్తగా మొదలైంది కాబట్టి ఈ కాలేజ్లో ఇంకా ఏఆర్సీలు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఫామ్ అయినట్టు ఎక్కడ కనుక్కుంటే నేను మాట్లాడితే డిస్కస్ చేస్తే యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఫామ్ అయినట్టు లేదు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఫామ్ కాకపోవడము ప్లస్ ఫుల్ షేప్లో మిషనరీ పనిచేయకపోవడము అంటే కాలేజ్ మిషనరీ ఫుల్ షేప్లో ఉండకపోవడము అలాగే కాలేజ్ బిల్డింగ్ ప్లస్ హాస్టల్ బిల్డింగ్ రెండు స్టార్ట్ కా హాస్టల్ బిల్డింగ్ కాలేజ్ ప్రెమిసెస్ స్టార్ట్ కాకపోవడము ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండడము అండ్ మోర్ ఓవర్ ఒకటే బ్యాచ్ ఉందా రెండు బ్యాచ్ ఉన్నాయని చెప్పి ఐడియా లేకపోవడము అండ్ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము నేను రాగానే కనుక్కున్నప్పుడు ఈ కాలేజ్లో ఆన్లైన్ నడుస్తున్నాయి సార్ ఆఫ్లైన్ 11 అన్న క్లాసెస్ బట్ ఆఫ్లైన్ 15 డేస్ బ్యాక్ ఏమో ఆఫ్లైన్ స్టార్ట్ అయినాయి అదొకటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం కొంత ఈ విధమైన ర్యాగింగ్ దీనికి అవకాశం ఉండొచ్చు ఇప్పటి నుంచి ఫర్దర్గా నేను ఎన్షూర్ చేస్తాను మా డిఎస్పీ గారు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఫామ్ చేయించి యాంటీ ర్యాగింగ్ కమిటీతో అక్కడ మొత్తం ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడము ప్లస్ ర్యాగింగ్ వల్ల జరిగే పరిణామాల గురించి కూడా వాళ్ళకి తెలియజేయడము వాల్ పోస్టర్స్ ఇవన్నీ చేస్తారు ఫర్దర్గా ఇంకోసారి ఇలాంటి జరగకుండా సూర్యాపేట మెడికల్ కాలేజ్లో మొదటిసారిగా జరిగింది ఇదే చివరిసారిగా ఎట్ చేస్తానని మాట్లాడుతున్నాను పర్సనల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయినాయి సార్ వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఒక్క విషయంలో అన్నారు కానీ అది క్లారిటీ లేదు ఓకే ఈ అబ్బాయికి ఇప్పుడు ర్యాగింగ్ చేయబడిన అబ్బాయికి ఇంకొక అబ్బాయి శ్రావణ అబ్బాయికి పర్సనల్ ఇష్యూస్ అని చెప్పాను కాబట్టి దట్స్ నాట్ రిగార్డింగ్ ది వీళ్ళిద్దరి మధ్య జరిగింది కాదు ఆ థర్డ్ వ్యక్తి ఇట్స్ ఓన్లీ ర్యాగింగ్ అంటే ఒక రకమైన పైశాచిక ఆనందం అంతే సూర్యాపేట మెడికల్ కాలేజీ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈరోజు పొద్దున్నే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చినాం
ఒక కమిటీని ఫామ్ చేసినాం. ర్యాగింగ్ జరిగిందా లేదా, ఎవరు చేసినారు, దానికి బాధ్యులు ఎవరు అనేటువంటి రిపోర్టు ఇవాళ మధ్యాహ్నం కల్లా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారికి ఆదేశించాం. వారు కమిటీ కూడా వేశారు. మధ్యాహ్నం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ అటువంటి జరిగి ఉంటే తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తాం. ఇటువంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు ఆ సంబంధిత విద్యార్థుల పైన ప్రభుత్వం తీసుకుంటుంది.